నమస్తే, ఈవినింగ్ బులెటిన్కు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫాన్ నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. అచలానంద స్వామి ఆశ్రమంలో చిన్నారులకు భగవద్గీత కంఠస్థ పోటీలు. ఒంగోలు ఎమ్మెల్యేపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన టీడీపీ నాయకులు. కేశవరాజుగుంటలో బాధితులకు న్యాయం చేస్తారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కేశవరాజుగుంటలో బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించి ఎన్ఎస్పీ ల్యాండ్ను కన్వర్షన్ చేయకుండా పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పేదవారి పట్టలు కొట్టి టీడీపీ కార్యకర్తలు కడుపు నింపుతున్నారని ఆరోపించారు. నాకు తెలిసి వాళ్ళ ఒక బాగా లంచాలు ఇచ్చినట్టున్నారు పోలీసులు. ప్రతి గుంటూరు మా మీద వచ్చినా తిది వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళట్లేదు. మా వాళ్ళు ఒక నలుగురు మనుషులు స్తంభాలు పీకి నంబర్లు వాళ్ళు ఎందుకు చేశారు అని చెప్పి నన్ను ఉప్పు వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయినేమో దాంట్లో కూర్చోబెట్టి పెట్టాడు. నాకు మడికి న్యాయం చేయాలి. మీరు రాసారంటేనా మీకు చెప్పేది ఏంటి? మీకు చెప్పి నేను చెయ్యాలా? పోలీసులు చెప్పిన మాట ఆడవాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అతన్ని మేము మాట్లాడుతున్నాం, పోలీసులు వచ్చి అతను తీసి కార్ ఎక్కించుకున్నారు. ప్రభుత్వం పేదవాళ్ళ మీద దౌర్జన్యం చేసే కార్యక్రమం చేపడతా ఉంది. గతంలో కూడా చాలా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మరి గతంలో ఇక్కడ కేశరాజుగుంటకు సంబంధించి పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని అనుకున్నటువంటి ఇక్కడ ఎన్ఎస్పీకి సంబంధించిన ల్యాండ్ అయితే దానికి ఆయన అనుచరులకి, ఎమ్మెల్యే అనుచరులకి, వాళ్ళ పార్టీ నాయకులకి ఇక్కడ పట్టాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, వాళ్ళు చూపించే పట్టాలు చూస్తే తహసీల్దార్ సంతకం లేదు. అసలు ఎన్ఎస్పీ ల్యాండ్ కన్వర్షనే లేదు. కన్వర్షన్ ఇవ్వకుండా చేయకుండా ఎట్లా పట్టాలు ఇస్తారు? అసలు పట్టాల్లో సంబంధించి తహసీల్దార్ సంతకం లేదు. మరి ఎమ్మెల్యే ఇష్టమా? ఇదేమన్నా ఎమ్మెల్యే పదం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తాడా? ఆయనకి ఏమైనా అధికారం ఉందా? ఏ రకంగా ఇస్తాడు? ఇస్తే పేదవాళ్ళకి ఇవ్వాలా? అంతేగాని ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు డబ్బులు కార్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇచ్చడం అనేది మంచి పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మరి ఎవరైతే ఇక్కడ వాళ్ళు వచ్చిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. తప్పకుండా మేము ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. ఎన్ఎస్పీ కన్వర్షన్ చేయకుండా పట్టాలు ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ల్యాండ్ అట్లానే ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. ఇచ్చారు ఏంటంట అని చెప్పేసి అన్నారు. టీవీని ఇంత మాట్లాడానండి నేను. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తుఫాన్ వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలియజేశారు. తుఫాన్ తూర్పుగోదావరి జిల్లా వద్ద తీరం దాటవచ్చని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఈ సందర్భంగా సూచించారు.
గ్రామంలో మునగరాదు. పర్యాటకులకు విజ్ఞప్తి, తుఫాను కారణంగా ఎవరు సముద్రంలో మునగరాదు. తుఫాను కారణంగా ఎవరు సముద్రంలో మునగరాదు. గడిచిన 2 రోజులుగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీజీ అవేర్, ఈ 2 సంస్థల నుంచి వస్తున్నటువంటి వాయుగుండానికి సంబంధించిన వార్నింగ్స్ చాలా జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు ఉదయం మార్నింగ్ వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సివియర్ డిప్రెషన్గా ఉన్నటువంటి ఏదైతే వాయుగుండం ఉందో అది వేగంగా తీర ప్రాంతం వైపు రావటం జరుగుతూ ఉంది. మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత ఉత్తర దిశగా షిఫ్ట్ అయ్యి ట్రాజెక్టరీ బహుశా అది ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. దాని ప్రభావం వల్ల మన జిల్లాలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ ద్వారా మనకు వస్తున్నటువంటి లేటెస్ట్ సమాచారం. ముందుగా నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం సెంట్రల్ కోస్టల్ అంటే మధ్య తీర ప్రాంతంలో కృష్ణా గుంటూరు మధ్యలో దాటుతుందన్న నేపథ్యంలో మనం మత్స్యకారుల్ని అలర్ట్ చేసి ఇప్పటికే సముద్రంలోకి వెళ్ళినటువంటి చిన్నపాటి మత్స్యకారులందరినీ కూడా వెనక్కి పిలిపించడం జరిగింది. 100% అది పూర్తి చేయడం జరిగింది. అయితే కృష్ణా గుంటూరు మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రకాశం మీద కూడా దాని ప్రభావం ఉంటుందనుకుని ముందుగానే 10 మండలాలు తీర ప్రాంత మండలాలను అప్రమత్తం చేసి జిల్లాస్థాయి అధికారుల్ని వాటికి స్పెషల్ ఆఫీసర్లుగా నియమించి ఈరోజు ఒకసారి సన్నద్ధంగా ఉన్నారా లేదా మండల స్థాయి అధికారులందరితోటి సమన్వయం చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి సూచించడం జరిగింది. రాబోయే మనకి 12 గంటల్లో పూర్తి స్థాయి సమాచారం సైక్లోన్కి సంబంధించి ఏ దిశగా వెళ్తుంది, తీరం ఎక్కడ దాటుతుంది, ఏ మేరకు గాలులు వీచే అవకాశం ఉందన్న దాని మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకి ఉత్తర దిశగా మూవ్ అయ్యి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మధ్యలో లేదా ఈస్ట్ గోదావరిలో మనకి సివియర్ డిప్రెషన్గా తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి 16వ తారీఖు అంటే రేపు ఎల్లుండి మనకి 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు వస్తున్న సమాచారం. జిల్లా ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకి కొంత తక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా సన్నద్ధంగా ఉన్నారని చెప్పి పత్రికాముఖంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియదు. జానపద ప్రకృతిలో మమేకమై జనజీవన స్రవంతి నుండి వచ్చినదని రచయితల సంఘం ప్రతినిధి టి అరుణ పేర్కొన్నారు. నాగభైరవ సాహిత్యపీఠం ఆధ్వర్యంలో జానపద సాహితీ విలువలు ఎలా పుట్టాయని అంశంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త యు దేవపాలన తదితరులు పాల్గొన్నారు. సాహిత్యం మీద తన అనర్గళమైనటువంటి ఉపన్యాసం ఇచ్చి అందరినీ అలరింపజేశారు. ఈ జానపద సాహిత్యంలో ఉన్నటువంటి విలువలు, పాటలు ఎలా పుట్టాయి, ఎలా అభివృద్ధిలోకి వచ్చాయి, సమాజంలోకి, దేశంలోకి, ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్పగా ఇవి ప్రఖ్యాతి నొందుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు మేమంతా కూడా తెలుసుకుని మనసు ఉల్లాసంగా ఆనందంగా ఉన్నాం. మన యు దేవపాలన గారు మంచి ప్రముఖ కవి, అలాగే ఆర్జేడీగా కూడా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు మాట్లాడారు. జానపదం జనంలోంచి వచ్చింది, జానపదం ప్రకృతిలో మమేకమైంది, జానపదం శ్రమ సంగమంలో నుంచి వచ్చింది. అటువంటి జనజీవన స్రవంతిలో నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ జానపద కళ ఎన్నో రకాలైనటువంటి రూపాలని సంతరించుకుంది. ఎన్నో జాతుల యొక్క అస్తిత్వ వాదనను ఈ జానపదం వినిపించింది. అలాంటి జానపద అద్భుతమైనటువంటి జానపద సాహిత్యం గురించి మరి నాగభైరవ సాహిత్యపీఠం బయటికి తీసుకురావాలనేటువంటి దాంట్లో ఈ ప్రయోగం చేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు 3 రోజులు కూడా నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు కవుల యొక్క సౌరభాన్ని వినిపించింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సాహిత్య ప్రక్రియ అయినటువంటి అద్భుతమైన జన సాహిత్య ప్రక్రియ అయినటువంటి జానపదంలోకి వెళ్ళి మరి దేవపాలన లాంటి వాళ్ళు ఇప్పటికే జానపదంలో చాలా కృషి చేస్తూ ఉన్నారు. వారు సంఘాలు కూడా పెట్టి, జానపద సంఘాలు కూడా పెట్టి అటువంటి వారిని పిలిపించి ఇక్కడ ఈరోజు ఉపన్యాసం ఇప్పించినందువలన చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం సాగింది. ఒంగోలు ఎమ్మెల్యేపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన విమర్శలను తెలుగు తమ్ముళ్లు తిప్పికొట్టారు. ఆ మేరకు టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డొంకలకు పారంభోకులకు పట్టాలు ఇచ్చిన ఘనత బాలినేదే అని ఆరోపించారు. 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 1 ఎకరం భూమి కూడా భూసేకరణ చేయించలేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటాలి నాగేశ్వరరావు, హనీఫ్ ఖాన్, కపిల్ బాషా, నల్లూరు కిషోర్, ఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే దొంగ పట్టాలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆరోపించడం జరిగింది. ఈ ఒంగోలు పట్టణంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కేశరాజు గుంట కానీ, చెన్నమల్లేశ్వర కాలనీ కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ, లేదా ఇందిరమ్మ కాలనీ కానీ ఎక్కడ పట్టాలు ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 15 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎక్కడైనా ఒంగోలు పట్టణంలో 1 ఎకరం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఇచ్చిన పట్టాలు చింతల దగ్గర 1000 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా దొంగ పట్టాలుగా రద్దు చేయటం జరిగింది. ఈరోజు కూడా ఎక్కడ పొజిషన్లోకి వెళ్ళలేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా కేశవరాజు గింట మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో 1000 మందికి బోగస్ పట్టాలు ఇచ్చి ఆ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు రావణ కష్టంలా రగిలిందనే సంగతి కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఒంగోలు పట్టణంలో పేద ప్రజలకు పట్టాలు ఇవ్వటానికి వీలు కాని పరీక్షలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగిన విధంగా 16,000 ఇళ్లకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇల్లు నిర్మించిన చరిత్ర దామచల్ల జనార్దన్ రావు గారిదని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఏం జరిగింది, ఎన్ఎస్పి స్థలంలో అధికారులు ఎలా ఇచ్చారనేది అది కూడా నిర్ధారణ చేయటం జరిగింది. అంతే తప్ప రోడ్లకి పోతురాజు కాలువ మీద అట్లాగే దొంకలకి అన్నిటికీ చెరువు పారంభోగులకి అన్నిటికీ పట్టాలు ఇచ్చిన చరిత్ర మీది ఇవన్నీ ఎక్కడా కూడా ఎలిజిబిలిటీ కావని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి ఆరోపణలు దయచేసి చేయొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఒంగోలు శాసనసభ్యుల వారు ఒంగోలు పట్టణంలో ఎక్కడైతే స్లమ్ ఏరియాలో నివాసం ఉంటా పట్టాలు లేని వాళ్ళందరికి కూడా రెగ్యులరైజ్ చేయడానికి దాదాపు ఎంక్వైరీ చేసి 5,000-6,000 మందికి గవర్నమెంట్ నుంచి జీవో తేవటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. విఘ్నులైన ప్రజలు, ఒంగోలు ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీ టైంలో ఒంగోలు పట్టణంలో ఉన్న యూనివర్సిటీ స్థలాన్ని మీరు పట్టాలు ఇవ్వబోయారు. యూనివర్సిటీ స్థలాన్ని పట్టాలు ఇస్తే తర్వాత యూనివర్సిటీకి స్థలం ఉంటుందా? ఈరోజు ఒంగోలు శాసనసభ్యుల వారు మన జిల్లాకి ప్రకాశం పంతుల పేరుతోటి 1 యూనివర్సిటీ తీసుకురావటం అనేది ఒక చరిత్ర అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 4.5 సంవత్సరం తర్వాత నిద్రలేసి ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పిన ప్రజలు ప్రజా సమస్యలు గుర్తుకొచ్చినట్టుంది. నిన్న 49వ డివిజన్లో పర్యటనలో భాగంగా ఎన్ఎస్పి కాలనీలో దొంగ పట్టాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల కాలంలో మా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కరికన్నా డీకే పట్టా ఇచ్చినట్టు మీరు రుజువు చేయగలరా మా ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వేకెంట్ ల్యాండ్ లేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని 16,000 మందికి ఇల్లు కట్టిద్దామనే ఉద్దేశంతో, వాళ్ళందరికీ నేరుగా ఇల్లు గూడే కొనిపిద్దామనే ఉద్దేశంతో ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి ఈరోజు నా G+3 ఇల్లు అనేది బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడక నీ నోరు ఎలా వస్తుందని చెబుతున్నాను. అలాగే నీ హయాంలో ఒంగోలుని నీ కార్యకర్తలకి కాలువలు, డొంకలు, కుంటలు ఏది మిగల్చకుండా నీ కార్యకర్తలు దోచిపెట్టింది నిజమా కాదా? ఒక్కొక్క కార్యకర్తకి 7-8 పట్టాలు ఉన్నది నిజమా కాదా? మేము మా దామచల్ల జనార్దన్ గారు వ్యక్తిగతంగా ఎవ్వరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. అందులో భాగంగా ఈ 4.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా మీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మీద ఒక్క కేసు కానీ ఒక్క కంప్లైంట్ కానీ పెట్టున్నారా? నువ్వు
ఒంగోలులో మంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, ఒంగోలులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతేనేమి, మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక్కొక్కటి మీద 5-6 కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిప్పి మా 4-5 సంవత్సరాలు మమ్మల్ని దొంగ కేసులు పెట్టి బనాయించి ఎన్నిసార్లు కోర్టులు చుట్టు తిప్పింది వాస్తవా కాదా? మా దామచల్ల జనార్దన్ మంచి మనిషి, ఇంకొకసారి మా శాసనసభ్యులు గారి గురించి కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే చూస్తూ ఊరుకునే ఇక్కడ చేతులు కట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము ఇప్పుడు మీరు వచ్చిన కాడ నుంచి ఈ 4 నెలల్లో ఈ నెల 6 నెలల్లో మీరే కార్యకర్తను రచ్చగొట్టడం, డివిజన్లో గొడవలు పెట్టడం, తగాదలు పెట్టే మనస్తత్వాలు మళ్ళీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది పంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో మీరు పద్ధతిగా వెళ్తే మేము పద్ధతిగా వెళ్తాం, కాదని చెప్పని మీరు డివిజన్లో గొడవలకు దిగి డివిజన్లో కార్యకర్తలు రెచ్చగొట్టి లేనిపోయిన కుల రాజకీయాలు రెచ్చగొట్టి చేసే పద్ధతి మానుకోవాలని చెప్పని మీకు హితవబలుగుతున్నాను. నగరంలోని అచలానంద ఆశ్రమంలో భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి, టీటీడీ ప్రోగ్రామ్ అసిస్టెంట్ రావినతుల రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. యోగ కర్మసు కౌశలం కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతు దుర్మా యుక్తానాం యోగ ప్రయక్షతి. ప్రియ పరిపూర్ణానంద భక్తులైన 50 మంది భక్తుల శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో, శ్రీ రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకి విద్యార్థులు విశేషంగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులంతా భగవద్గీతని కంఠస్థం చేసి వచ్చారు. 33 శ్లోకాలు, కనీసం 20 రోజులు సమయం లేదు. 20 రోజుల్లో 33 శ్లోకాలు చదవడం అంటే చాలా కష్టం. అయినా కూడా చదువుకొని వచ్చారు విద్యార్థులు. నిజంగా వాళ్ళని ప్రశంసించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నిజంగా మనం శరణాగత నమస్సులు చేయాలి. ఏం చేద్దనంటే, హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని మహత్తరంగా విస్తరింపజేస్తూ ఉన్నారు. ఇలా భగవద్గీత పోటీల ద్వారా సంస్కృతము, శ్లోకము, తర్వాత భగవద్గీతలో యొక్క సారాంశం, ఇవన్నీ వాళ్ళకి ఈ వయసులో రావడం ద్వారా రేపు వాళ్ళకి వ్యక్తిత్వ నిర్మాణం జరిగి మంచి పౌరులై భారతదేశానికి విశేషమైనటువంటి కీర్తి ప్రదర్శన తీసుకొచ్చేటువంటి మేటి పౌరులుగా తయారు కావడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రామకృష్ణ గారికి, అక్కడ జడ్జీలుగా కూర్చున్నటువంటి పెద్దలకు, శ్రీ స్వామివారి యొక్క దివ్యాస్తులు సర్వదా సంప్రాప్త సర్వదా సర్వత్ర సంప్రాప్తించాలని తిరుమతి వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తూ. మన ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా గీతా జయంతి మహోత్సవాలు ఈరోజు నుంచి ఎల్లుండి వరకు జరుగుతూ ఉన్నాయి. ఎల్లుండి శ్రీ గీతా జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా మన ప్రకాశం జిల్లాలో 2 డివిజన్స్లో యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఒంగోలు డివిజన్లో ఇప్పుడు ఇక్కడ శ్రీ అచలానంద స్వామి యొక్క ఆశ్రమంలో గౌరవనీయులు పెద్దలు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామీజీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క 6-7 తరగతులు ఒక గ్రూపుగా, 8-9 తరగతులు రెండవ గ్రూపుగా ఈ యొక్క భగవద్గీత కంఠస్థ పోటీలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో అత్యధికంగా విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా యాజమాన్యాల వాళ్ళు, తల్లిదండ్రులందరూ సహకరించారు. ఈ యొక్క విజేతలకందరికీ కూడా ఎల్లుండి గీతా జయంతి సందర్భంగా మన ఆశ్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వారికి అందరికీ కూడా బహుమతి ప్రదానం ఉంటుంది. ఈసారి ప్రత్యేకించి తిరుమల రాష్ట్ర 4వ తరగతి ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం స్థానిక జిల్లా 4వ తరగతి ఉద్యోగుల సంఘ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కోమటిగుంట వెంకటేశ్వర్లు వాఖ్యతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు చదువుల గోపాలకృష్ణ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఓ బాలచంద్రరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె కనకారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి చెన్నప్ప, రాష్ట్ర కోశాధికారి విఎస్ సాయిరాం ముఖ్య అతిథులుగా హాజరై 4వ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల యేసు, షేక్ కరీమున్నీసా బేగం, ఉప్పలపాటి వెంకటేశ్వర్లు, కోలా శ్రీనివాసరావు, పి రాజేశ్వరి, జి సుబ్బారాయుడు, పి సుందర్రావు, కె కొండయ్య, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జేఏసీ పక్షాన December 28th జిల్లా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయడం కోసం ఉద్దేశం ఏమిటంటే, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం ఒకటి, రెండవది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లను రెగ్యులరైజేషన్ చేయడం ఒకటి, మూడవది
ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్లకు క్రమబద్ధీకరణ అంటే ఉద్యోగ భద్రత కల్పించడం మీద ఒకటి, తర్వాత రెండు డిఏల గురించి ఒకటి, ఐఆర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సీలో ఐఆర్ ఇవ్వాల్సినది ఉంది, ఐఆర్ అడగడం కోసం ఒకటి. అదేవిధంగా 4వ తరగతి ఉద్యోగులకు 30 ఏళ్ళ తర్వాత ఇంక్రిమెంట్ ఉండదు, ప్రమోషన్ ఉండదు కాబట్టి ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం అనేది ఒకటి, తర్వాత 60 నుంచి 62 సంవత్సరాలు పెంచడం అనేది ఒకటి. ఈ అంశాల మీద జిల్లాలో ఉన్నటువంటి వాల్సిందిగా కోరాలనే ఉద్దేశంతో ఈ జిల్లా సంఘ కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. దానికి మేము కూడా మద్దతు ఇస్తూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం కోసమనే మేము ప్రతి జిల్లా తిరగాలని దాంట్లో భాగంగానే ఈరోజు ఒంగోలు జిల్లాకు రావడం జరిగింది. తర్వాత ఈరోజు ఈ ఒంగోలు పట్టణంలో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగులు, అలాగనే జిల్లా మొత్తం మీద పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగులకు అర్హతను బట్టి రోస్టర్ పద్ధతిలో ప్రమోషన్స్ ఇవ్వాలని మా రాష్ట్ర సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగనే అధికారులు కొన్ని డిపార్ట్మెంట్లలో యూనిఫార్మ్ ఇస్తున్నారు, కొన్ని డిపార్ట్మెంట్లలో యూనిఫార్మ్ ఇవ్వలేదు. వాళ్ళకు కూడా తక్షణం అన్ని డిపార్ట్మెంట్లలో గవర్నమెంట్ ఇచ్చే యూనిఫార్ములు తక్షణమే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగనే 58 నుంచి 60కి పెంచిన ఎన్జిఓస్కి మాదిరిగానే మా 4వ తరగతి ఉద్యోగులు కూడా 60 నుంచి 62 సంవత్సరాలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. గతంలో 10th ఇంటర్మీడియట్ మీద ప్రమోషన్లు ఇచ్చేవారు, మరి ఇప్పుడు డిగ్రీలు పొందినా కూడా మరి వాళ్ళకి ప్రమోషన్లు కాలయాపన చేస్తున్నారు. మరి జిల్లా అధికారులు కూడా గౌరవనీయులు మా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద స్పందించి మరి మా డిపార్ట్మెంట్ వైజ్గా ఎవరు ఏం చదువుకొని ఉన్నారు, డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ పైన చదువుకున్న వాళ్ళందరికి కూడా రోస్టర్ ప్రకారం కానీ లేకపోతే ఏదమైనా కానీ వాళ్ళకి ప్రమోషన్లు కల్పించాలని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి 4వ తరగతి ఉద్యోగులు ఇంటి నివే స్థలాలు లేకుండా అనేకమైన సార్లు మరి ఆ పై అధికారులను మేము కలవటం జరిగింది. మరి పై అధికారులు కూడా ఎప్పటికప్పుడే మరి చూద్దాం చేద్దామనే కాలయాపనతోనే జరిగిపోతూ ఉంది. మరి ఎంతోమంది మా ముందు నాయకులు మరి పోరాడి అలిసిపోయి వారు రిటైర్ అయ్యడం కూడా జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ఇంటి నివే స్థలం సాధించడం ఇప్పటికి కూడా వాళ్ళ వల్ల కాలేదు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మానవతా విలువల కోసం ఈ ర్యాలీని నిర్వహించినట్లు నిర్వాహకులు కేడల శ్రీనివాసరావు తెలియజేశారు. గౌరవ అధ్యక్షులు సిద్ధా వెంకటేశ్వరరావు, కారంశెట్టి రవికుమార్, మంత్రి కృష్ణమూర్తి, మంత్రి జయరామ్మూర్తి, ఎన్ బాలపద్మావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు చాలా ముఖ్యమైన దినం, అంటే స్టూడెంట్స్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరిలో ఐక్యత వాక్ ఫర్ జాల్స్ అనే వాల్యూస్ గురించి అందరూ ఐక్యంగా పోరాటం చేస్తున్నారు. ఈ ఐక్య పోరాటాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. రామరాజ్యం వస్తే రాముని వారి పరిపాలన ఎలా ఉందో అలానే ఉంటుందని నా భావన. అది రావాలని అందరి కోరిక, అది నెరవేర్చాలని కోరుచున్నాను. భగవాన్ బాబా వారి ఆశీస్సులతోటి ఈరోజు విలువలతో గడిగిన నడకని ప్రారంభించాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటాం. స్కూల్ విద్యార్థులు, ఆ తర్వాత పెద్దలు, డివోటీసు, బాల వికాస్ పిల్లలు అందరితో కలిపిన నడక ఇది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఈ విలువలను కాపాడుతూ మన జీవితాన్ని మనం తరించుకుంటూ మనతో ఉన్నవారు కూడా తరించాలనే ఉద్దేశంతో సైలెంట్గా నిశ్శబ్దంగా ఇలా నడుస్తూ అందరికీ తెలిసే విధంగా చేస్తున్నాం. ఇలా ఒక మనిషి మారినందు వలన వాళ్ళ కుటుంబం మారుతుంది, అలాగే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. ఆ ఉద్దేశంతో భగవాన్ బాబా వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మేము సత్సాయి ఆర్గనైజేషన్ తరఫున ముఖ్యంగా బాబావారు ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ అని, మానవతా విలువలని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ విలువలు తగ్గినందువల్లనే
సమాజంలో అనేక ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉన్నాయి. కనుక ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ విలువలు తగ్గటం వల్ల డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పారిశ్రామికవేత్తలు కానీ విద్యావంతులు కానీ ఎవరైనా కూడా సైంటిస్టులు కానీ ఈ విలువలు కాపాడుకుంటే ఆ దేశం చాలా ఉన్నతమైన స్థితికి పోతుంది. మన దేశంలో ఉన్నటువంటి మన ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా కారణం ఏంటంటే మానవుల్లో ఈ విలువలు నశించడం వల్లనే జరుగుతున్నది. కనుక ఈ విలువలను మళ్ళీ అందరూ గుర్తు చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టి మంచి ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా తయారైనప్పుడు విలువలని తన జీవితంలో ఆచరించాలే తప్ప ఇది ఆడంబరం కోసం కాదు. విలువలని ఆచరిస్తూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యార్థులు, స్టూడెంట్స్, టీచర్సు, మహిళలు, పురుషులు, మా సత్య ఆర్గనైజేషన్ యొక్క పెద్దలు, డాక్టర్సు, సమాజంలో ఉండే వెల్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మేము గాంధీ రోడ్డు మొదలుకొని మంగమూరు రోడ్లో ఉన్న సత్యసాయి మందిరం వరకు కూడా ఈ ర్యాలీని నిర్వహిస్తూ సమాజానికి సత్యధర్మ శాంతి ప్రేమలు, మన ఇండియన్ కల్చర్ మీద అవగాహన కలిగేటట్టుగా. రొయ్య రైతుల సమస్యలపై ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర రొయ్య రైతుల సంఘం నాయకులు అన్నం కొండలరాయుడు, ఆచార్య రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, రైతు సంఘం అధ్యక్షులు మండవ శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రొయ్యలు సాల్వ్ చేసేటువంటి రైతాంగం గిట్టుబాటు ధరలు లేక నాసిరకం రొయ్య ఫీల్డ్లో సరఫరా చేస్తున్నందువలన, అలాగనే నాసిరకం మందులు మార్కెట్లో రైతాంగానికి ప్రభుత్వ నియంత్రణ, అధికార నియంత్రణ లేకుండా రైతాంగాన్ని సరఫరా చేస్తున్నందువలన తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఎకరాకి 100 కౌంటు లక్ష పిల్లల్ని పెంచడానికి దాదాపు 180,000-200,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే 2 టన్ను వచ్చేకి ఇప్పుడు అది 200,000 మాత్రమే ఖర్చులు ఉన్నటువంటి ధర వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అదనంగా మరలా కౌలు కానీ ఇవన్నీ అదనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇది 100 కౌంట్ వస్తే రైతాంగానికి ఆ ధరలు వస్తున్నాయి. మధ్యలో 4 రోజుల్లోపే నాసిరకమైనటువంటి సీడ్ వల్ల కానీ, అలాగనే నాసిరకమైనటువంటి మందుల వల్ల కానీ, వీటన్నిటి వల్ల మధ్యలో చెరువు పోతే ఒక్కొక్క ఎకరాకి దాదాపు 104,000 దాకా ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చే రాకుండా మొత్తం నష్టపోతూ ఉన్నారు. రైతాంగం ప్రభుత్వం చెప్పింది కాబట్టి రైతాంగం సాగు చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపున అమ్ముకునేటప్పటికి ఈ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందువలన ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే జోక్యం చేసుకొని నియంత్రణ మొత్తం ఎగుమతులను కానీ, అలాగనే మందులు కానీ, యాచరీల మీద కానీ నియంత్రణ పెట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి దాదాపుగా ఎగుమతికి సంబంధించిన డాలర్లు అమ్మేటప్పుడు పెద్ద మార్పు లేకపోయినా, ఇక్కడ రైతు ఉత్పత్తి ఎక్కువ వచ్చిన సందర్భాల్లో వివిధ కారణాలు చూపించి ధర వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవడం జరగడం వలన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇందాక మిత్రుడు గోపీనాథ్ చెప్పినట్టు ఒక ధర విషయం కాకుండా రైతుకు సంబంధించిన ఇన్పుట్స్, కెమికల్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, అన్ని విషయాల్లో ఓ సిస్టమ్ ఏదైనా చేసి నియంత్రణ అనేది మళ్ళీ అవినీతికి అవకాశం వచ్చే పరిస్థితి కాకుండా రైతుల ఇన్వాల్వ్మెంట్తో, అంటే వివిధ విభాగాల నుంచి రైతులు, ఎగుమతిదారులు, ఫీడు ఉత్పత్తిదారులు వీళ్ళందరితో జిల్లా స్థాయిలో ఒక ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగానికి ఇచ్చే రాయితీలు కూడా పూర్తిగా ఈ రంగానికి ఇచ్చి ఈ రంగాన్ని ఆదుకుంటేనే ఈ రంగం పూర్తిగా గుడ్డెక్కే పరిస్థితి కనబడుతుంది. వెంటనే ప్రభుత్వము ఈ చర్యలన్నీ పూనుకొని ఈ ఆక్వా రంగాన్ని పూర్తిగా ఒక ఆదుకునే పరిస్థితి వైపు అడుగులేసుకుంటేనే ప్రభుత్వ రంగం నిలబడిపోయింది. ఇప్పటికే చాలామంది రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయి విపరీతమైన జబ్బులతోటి, కల్తీ సీడ్తోటి, కల్తీ మందులతోటి, నాణ్యత లేనటువంటి పీడుతోటి పూర్తిగా నష్టపోయి ఉన్నారు. కాబట్టి
ఎగుమతిదారులు ఒక యూనిట్గా అయిపోయి వచ్చిన పంట ఉత్పత్తిని సరైన టైంలో తక్కువ రేటుకి కూడి చేసుకొని అంత యూనిట్ రైతులు తీవ్రంగా నష్టపరుస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ రైతులందరూ యూనియన్గా ఉండి ఎదుర్కొంటేనే ఈ సమస్య గొడ్డెక్కే మార్గం కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రపంచ మాదిగలందరినీ ఏకం చేయాలని మాదిగ సంఘ నాయకులు వి రాజారావు పిలుపునిచ్చారు. ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అణగారిపోతున్న మాదిగలను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డం బాపిరాజు హాజరు కాగా టీఎస్ఎస్ సింగ్, డాక్టర్ హరీష్, వి రాజారావు, కె సింగయ్య, జయచంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల సంక్షేమే ధ్యేయంగా అంటూ కేవలం మమ్మల్ని ఓటర్లుగాను మాత్రమే ఉంచినారు, కానీ సమాజంలో మమ్మల్ని కూడా సమానత్వ స్థితికి ఉంచనటువంటి పరిస్థితి ఇది, వాస్తవ పరిస్థితి. ఎందుకంటే ఈ దేశం మాకు అప్పు ఉంది. ఎందుకంటే శ్రామికులు లేకపోతే ఈ భారత నిర్మాణం లేదు. ఈ భారతదేశంలో మేము కూడా హక్కుదారులం, వాటాదారులమే. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మాదిగలందరినీ ఏకం చేయాలి. ఏకం చేసిన తర్వాత ఏమైతే రాజ్యాంగం నుంచి మేమైతే పొందినామో ఆ బిడ్డలందరూ కలిసి సివిల్ సర్వీసులో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, డీజీపీలు కానీ, ఐఆర్టీఎస్లు కానీ, ఒకరి ఇండస్ట్రియలిస్టులు కానీ అందరూ కలిసి ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ అనేటువంటి బ్యానర్ని బాపిరాజు గారు ఎంతో శ్రమ వచ్చి ఈ దేశంలో అందరి దగ్గరికి మాదిగల అనేటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మీ మేధా సంపత్తిని ఈ జాతికి, భవిష్యత్ తరానికి మీరు ఏమి పోతూ ఉన్నారు, కాబట్టి మనందరం ఏకమవుదాం, ఒక్కసారిగా ఏకమవుదాం. ఎవరికి వాడు మాదిగల్ని క్యాచ్ చేసుకుంటూ ఉన్నారు, కానీ మేధాశక్తి పెరగడం లే. కాబట్టి మేధాశక్తి పెంచాలంటే మీరు మాత్రం మేధావులు మాట్లాడాలి, మేధావులు మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దేశంలో పరిస్థితి, తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద, పూజించే దేవుడి మీద ఆంక్షలు వస్తూ ఉంటే మేధావులు మౌనంగా ఉన్నారు. కాబట్టి ఆ మౌనాన్ని పూర్తిగా వీడనాడాలి. భవిష్యత్ తరానికి మీరు ఇవ్వాల్సినటువంటి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇన్ఫామ్ అనేటువంటి సంస్థని వాళ్ళు సభించిన తర్వాత ఆ క్రమంలో భాగమే ప్రకాశం జిల్లాలో ఈరోజు పోషణావిష్కరణ జరుగుతూ ఉంది. మేధావులైనటువంటి వారందరూ 29వ తారీఖున స్వచ్ఛందంగా దాదాపు 2000 మంది నుంచి 5000 మంది వరకు ఆశిస్తున్నాం. అక్కడ అధికారులు అయితేమి, సివిల్ సర్వీస్ అయితేమి, అందరూ దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ దేశం మొత్తం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విజయవాడ 29వ తారీఖున వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంపదని మనం క్యాచ్ చేసుకోవాలన్నా, క్యాచ్ చేసుకొని మిగతా సమాజానికి, రాబోయే భవిష్యత్తుకి మనం ఒక బాట వేయాలంటే కంపల్సరీగా 29వ తారీఖున రావాల్సిందిగా, ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నందిగామలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో అండర్-19 విభాగంలో ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్ విన్నర్స్గా ఎంపికై 8 స్వర్ణ పథకాలు, 1 కాంస్య పథకం కైవసం చేసుకున్నారు. అండర్-17 విభాగంలో ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్ రన్నర్స్గా ఎంపికై 2 స్వర్ణ పథకాలు, 5 కాంస్య పథకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా భారత జాతీయ వ్యాయామ కళాశాల డైరెక్టర్ జి పవన్ కుమార్, పీఈటి హెప్సిబా కోచ్ భక్త ధ్రువుడు విజేతలను అభినందించారు. ఏపీ సీఎం కప్ 2018 నందిగామలో 8-9 తారీఖులో జరిగింది. దీంట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ అండర్-19 విభాగంలో, బాలికల విభాగంలో ఓవరాల్ ఛాంపియన్షిప్తో పాటు స్ట్రాంగ్ మెన్ టైటిల్ కూడా మన ప్రకాశం జిల్లాకు వచ్చినాయండి. ప్రకాశం జిల్లాకి అండర్-19 విభాగంలో 8 గోల్డ్ మెడల్స్, స్ట్రాంగ్ మెన్ ఉమెన్ టైటిల్ వచ్చింది. బాలుర విభాగంలో 2 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. అలాగే అండర్-17 బాలికల విభాగంలో 1 గోల్డ్ మెడల్, 5 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. బాలుర విభాగంలో 1 గోల్డ్ మెడల్, 2 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. ఈ ఎవరైతే గోల్డ్ మెడల్ సాధించారో ప్రకాశం జిల్లా చెందిన 10 మంది 23 నుంచి 26 వరకు జరుగు తెలంగాణలో మహబూబ్నగర్లో జరుగు నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయండి. స్కూల్ గేమ్స్ నేషనల్స్లో ఇప్పుడు పవర్ లిఫ్టింగ్కి మంచి రోజులు వచ్చాయండి. పవర్ లిఫ్టింగ్కి అంతకుముందు గుర్తింపు లేదు, ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ బాగా గుర్తింపు వచ్చింది. ఎడ్యుకేషన్లో కూడా ప్రతి ఎవరైతే నేషనల్స్లో మెడల్ కొడతారో వాళ్ళకి 25 మార్కులు, సబ్జెక్ట్కి 25 మార్కులు ప్రకటించారు సీఎం గారు, గౌరవ సీఎం గారు.
ఈ విధంగా పవర్ లిఫ్టింగ్ ఆదరిస్తున్న గవర్నమెంట్ వారికి వీళ్ళందరికీ సాదరంగా నమస్కారం చెప్పుకుంటూ. ఏపీసీఎం కప్ 2018 జగ్గైపేటలో కృష్ణా జిల్లాలో జరిగింది ఈ నెల 8-9 తారీఖులో. దాంట్లో కేజీబీ కేబిట్టగుంట నుంచి 13 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో 8 మెంబర్స్కి గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, 4 మెంబర్స్కి సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. 8 మెంబర్స్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడానికి రేపటి నుంచి నందిగామలో కృష్ణా జిల్లా జగ్గైపేటలో కోచింగ్ క్యాంప్ జరుగుతుంది. దాంట్లో అటెండ్ అవ్వడానికి మాకు ప్రోత్సహించి మమ్మల్ని వెళ్ళడానికి మాకు సహకరించినటువంటి మా ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు, నెక్స్ట్ మా గాల్చే డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్ గారు పర్మిషన్ తోటి మేము అక్కడికి వెళ్తున్నాం సార్. ఇంతవరకు మేము ఎన్నో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, నెక్స్ట్ నేషన్స్లోను, నెక్స్ట్ సౌత్ ఇండియాలోను ఎన్నో మెడల్స్ సాధించడానికి మాకు పూర్తి సహకారం అందించినటువంటి మా భారత జాతీయ వ్యాయామ కళాశాల డైరెక్టర్ గారు పవన్ కుమార్ గారు, నెక్స్ట్ అదేవిధంగా పూర్తి సహకారం ఒక తండ్రిలాగా మాకు ఎప్పటి నుంచి 4 ఇయర్స్ నుంచి ఏ రిమార్క్ రాకుండా ఇంతవరకు మాకు పూర్తి సహకరిస్తుంది మా కోచ్ భక్త ధ్రువుడు సార్ గారికి, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేషన్లో పార్టిసిపేట్ చేస్తున్న మా స్కూల్ పిల్లలందరినీ అందరూ ఆశీర్వదించవలసిందిగా, ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. గత 45 ఏళ్ళుగా ఇదే జిమ్, ఎంతోమంది వరల్డ్ ఛాంపియన్లు, జాతీయ ఛాంపియన్లు అంతర్జాతీయంగా పేరు పొంది గోల్డ్ మెడల్ సాధించారు. అలానే ఈ పిల్లలు కూడా నెక్స్ట్ నేషనల్కి సెలెక్ట్ అయ్యి ఈ క్యాంపు విజయవంతంగా కావాలని కోరు. నాకు పవర్ లిఫ్టింగ్ అనేది తెలియదు. నేను డ్రాప్అవుట్ పిల్లని. మా స్కూల్లో చేరాక బిహెచ్సిమా మేడం గారు నాకు పవర్ లిఫ్టింగ్ అనేది చూపించారు. దాంట్లో నాకు చాలా గోల్డ్ మెడల్ కొట్టాను, సిల్వర్ మెడల్స్ వచ్చాయి, నేషనల్కి వెళ్ళాను, కేరళ నేషనల్ చేశాను, దాంట్లో చాలా మెడల్ కొట్టాను. నేను డ్రాప్అవుట్ అమ్మాయిని అయితే మా అమ్మ వాళ్ళు ఇక్కడ జాయిన్ చేశారు మేడం రికమెండ్ చేసిన తర్వాత. నాకు అసలు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ మేడం చేయగలవు అని చెప్పి నన్ను ప్రోత్సహించి తీసుకుని వెళ్ళారు. మేడం చాలా మంచి వాళ్ళు, మమ్మల్ని ఎప్పుడు బాగా చేసుకుంటూ ఉంటారు. ఈ గేమ్స్ తీసుకెళ్ళి మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచుతున్నందుకు మేడం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాకు సార్ ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు, అలాగే మేడం ఉత్తమ పీఈటీ అవార్డు తీసుకున్నారు. నన్ను అసలు ఎవరికి తెలియదు ఇక్కడ, కానీ మేడం నన్ను అందరికి పరిచయం చేసి ఇంత మంచి ఫ్యూచర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఫస్ట్ లాస్ట్ ఇయర్లో జగ్గైపేటలో చదువుకున్నప్పుడు, జగ్గైపేటలో చేసినప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు నందిగామలో చేసినప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. చాలా రోజులు ఎప్పుడో కష్టపడుతుంటే ఇదే ఫస్ట్ నాకు ఫస్ట్ ప్లేస్ రావడం. నాకు కోచ్ భక్తదేవుడు సార్, పీఈటీ మేడం బాగా నేర్పించారు, ఎంకరేజ్ చేసి బాగా నేర్పించారు. భక్తదేవుడు సార్ తండ్రిలాగా చూసుకుంటారు. మా అమ్మ కూడా ఆ రకం ఎప్పుడు చూసుకోలేదు సార్ నన్ను, మా నాన్న కూడా చూసుకోలేదు. సార్ చాలా బాగా చూసుకుంటారు, మేడం కూడా బాగా చూసుకుంటారు సార్. ఈ అవకాశం వచ్చినందుకు మేడంస్కి సార్కి. నాకు పవర్ లిఫ్టింగ్ అంటే ఏంటో తెలియదు, కానీ ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత పీటీ మేడం, హెప్సిబా మేడం గారు, అలాగే భర్త ధ్రువుడు సార్ గారు మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. నాకు అసలు ఇదేంటిదో కూడా తెలియదు, ఇదేంటిదో దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి సారే మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. నేను ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కొట్టడం వల్ల సారు మేడమే నాకు ఇవన్నీ సహకారం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాన్ నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, అచలానంద స్వామి ఆశ్రమంలో చిన్నారులకు భగవద్గీత కంఠస్థ పోటీలు, ఒంగోలు ఎమ్మెల్యేపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన టీడీపీ నాయకులు, ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం, చూస్తూనే ఉండండి మీ జయం జై.